నమస్కారం. ఎల్ఆర్టీ వార్తలకు స్వాగతం. ఈరోజు వార్తలు. దక్షిణ కాశీ ప్రసిద్ధ క్షేత్రం వేములవాడ రాజరాజేశ్వర స్వామి దర్శించుకున్నారు ట్రాన్స్కో జెన్కో చైర్మన్ ప్రభాకర్రావు దంపతులు. ఆలయంలోకి వచ్చిన ప్రభాకర్రావు దంపతులకు మేళతాళాలతో అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. స్వామివారికి కోడెముక్కును చెల్లించిన అనంతరం అద్దాల మండపంలో ఆశీర్వచనం చేసి స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. వారి వెంట సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, ఆలయో కృష్ణ ప్రసాద్, ఏఈఓ శ్రీనివాస్, పర్యవేక్షకులు సిరిగిరి శ్రీరాములు, తిరుపతిరావు, సెస్ ఎండి రామకృష్ణ, డైరెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. ముఖ్యంగా రామారావు గారి ఆహ్వానం మీద చాలా రోజులైనా రాజరాజేశ్వర స్వామి గారి దర్శనం చేసుకోలేదని చెప్పి రావటం జరిగింది. ఇక్కడి నుంచి చాలా సంతోషంగా ఉన్నది. ఆ స్వామి దయతోటి అదేవిధంగా ముఖ్యమంత్రి గారి కాన్స్టెంట్ మానిటరింగ్ తోటి రాష్ట్రం అంతటా కూడా నాణ్యమైన విద్యుత్ సరఫరా జరుగుతున్నది. ఎక్కడ కూడా ఎట్లాంటి ఆటంకాలు లేవు. మీ అందరికీ తెలుసు ఈ మధ్యనే మనం పీక్ డిమాండ్ కూడా 15497 మెగావాట్స్ పీక్ డిమాండ్ కూడా మనం నిరాటంకంగా దాన్ని కూడా సరఫరా చేయగలిగాం. ఇదే కాదు, ఇంకా మనం మన సరఫరా వ్యవస్థను సర్దిచ్చుకున్నాం కాబట్టి ఇటు ట్రాన్స్మిషన్ కానీ అటు డిస్ట్రిబ్యూషన్ కానీ ఒక 18000 మెగావాట్స్ వచ్చినా కానీ మనం నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేయగలుగుతాం. మనం మనకున్న అగ్రికల్చర్ సర్వీసెస్ కూడా చాలా ఎక్కువ. ఇప్పుడే నేను ఇక్కడ ఎండీ గారితో చైర్మన్ గారితో కూడా డిస్కస్ చేయడం జరిగింది. మా కరీంనగర్ ఎస్సీ గారు కూడా ఉన్నారు. ఎక్కడ కూడా విద్యుత్కు అంతరాయం లేదు. ముఖ్యంగా వినియోగదారులకు కూడా ఎక్కడ అంతరాయం లేదు. దాంతో పంట ఇంత
మన ఈ సంవత్సరం ఏదైతే ఉన్నదో వర్షాలు లేట్ అయినా కానీ మనం అందరికీ కూడా దాదాపు ఎండాకాలంలో ఉన్నంత లోడ్ ఇప్పుడు ఉంది లాస్ట్ ఇయర్ తోటి కనుక చూస్తే రాష్ట్రంలో దాదాపు 3500 నుంచి 4000 మెగావాట్స్ లోడ్ కూడా ఎక్కువ ఉంది అయినా కానీ ముఖ్యమంత్రి గారి వారి ఆర్డర్స్ తోటి రోజుకు దాదాపు 20-25 కోట్లు కూడా పెట్టి ఎక్స్చేంజ్ నుంచి కొనుగోలు కూడా సప్లై ఇవ్వడం జరుగుతున్నది ఇదే విధంగా వచ్చే కాలం లోపల కూడా మొత్తం రాష్ట్రం అంతటా కూడా నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్తే ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ సార్ ఇప్పుడు ప్రస్తుతానికి రాష్ట్ర రాజకీయాలంతా